స్టాక్ మార్కెట్లో అపార అనుభవం ఉన్న ఏంజల్ బ్రోకింగ్ సంస్థలో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. కేవలం 5 నిమిషాల్లో మీకు డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ అయిపోతుంది. జీరో కాస్ట్, మీరు 1 రూపాయి కూడా పే చేయని అవసరం లేదు. కేవలం మీ దగ్గర ఉండవలసింది మీ పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, బ్యాంక్ అకౌంట్. ఈ వీడియో కింద ఉన్న లింక్ క్లిక్ చేస్తే కేవలం 5 నిమిషాల్లోపే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడింగ్ కూడా స్టార్ట్ చేసేయచ్చు. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. 1972 డిసెంబర్ 29 రాత్రి 11:20 ఫ్లైట్ 401 న్యూయార్క్ లోని జాన్ ఎఫ్ కెనడీ ఎయిర్పోర్ట్ నుంచి మయామి బయలుదేరింది. దీన్ని ఈస్టర్న్ 401 అని షార్ట్ కట్ లో పిలుస్తారు. ఈస్టర్న్ ఎయిర్వేస్ కు చెందిన విమానాలన్నింటికి షార్ట్ కట్ నేమ్స్ ఉన్నాయి. కాక్పిట్ లో అత్యంత అనుభవజ్ఞుడైన పైలట్ రాబర్ట్ లాఫ్ట్ ఉన్నారు. ఆయనకు విమానం నడపడంలో అపార అనుభవం ఉంది. 30,000 గంటలు విమానాన్ని నడిపిన అనుభవం ఉంది. కో పైలట్ కూడా అనుభవజ్ఞుడే. 39 ఏళ్ల ఆల్బర్ట్ స్టాక్ స్టిల్ 5,800 గంటలు విమానాన్ని నడిపాడు. ఇక ఫ్లైట్ ఇంజనీర్ డొనాల్డ్ రెపో కూడా ఎంతో అనుభవజ్ఞుడు. ఇక ఫ్లైట్ 401 ను ట్రై స్టార్ అంటారు. అప్పటికి ఈ విమానం చాలా కొత్తది. ఈస్టర్న్ ఎయిర్వేస్ ఈ ఫ్లైట్ ను కొని 4 నెలలు కూడా కాలేదు. పైగా ప్రపంచంలో ఉన్న అత్యంత భద్రత సాంకేతిక పరిజ్ఞానం ఉన్న విమానంగా దీన్ని చెప్పేవాళ్లు. సరికొత్త టెక్నాలజీతో దీన్ని తయారు చేశారు. ఈ విమానాన్ని నడపడానికి పైలట్లు పోటీ పడేవారు. మోడర్న్ టెక్నాలజీ ఉండడంతో పాటు జర్నీ హాయిగా ఉంటుంది. పైగా ఎలాంటి టెక్నికల్ స్నాక్స్ రావనేది అందరి ధీమా. అంతా బాగానే ఉంది. విమానం రాత్రి టేకాఫ్ అయింది. ఆడుతూ పాడుతూ విమానాన్ని తీసుకెళ్లారు. కెప్టెన్ వెనుక ఫ్లైట్ ఇంజనీర్ డొనాల్డ్ కూర్చున్నాడు. కాసేపు కునుకు తీసినట్లు తీసి మళ్లీ మాటల్లో మునిగాడు. మయామి అంటే అందరికీ ఇష్టం. మంచి టూరిస్ట్ ప్లేస్. తినడానికి ప్రపంచంలోని ఎన్ని రకాల పదార్థాలు కావాలో అన్ని దొరుకుతాయి అక్కడ. వాళ్లకు కొత్త కాకపోయినా ల్యాండ్ అయ్యాక రెస్ట్ తీసుకుని తర్వాత రోజు మధ్యాహ్నం ఫ్లైట్ కి న్యూయార్క్ కి రావచ్చు అనుకున్నారు. సరిగ్గా 2:50 మయామి ఎయిర్పోర్ట్ దగ్గరకు చేరుకున్నారు. సడన్ గా చూస్తే నోస్ ల్యాండింగ్ గేర్ వెలగడం లేదు. దీంతో కంగారు పడ్డారు. ఫ్రంట్ వీల్ సరిగ్గా లాక్ అయిందా లేదా అనేది పైలట్ టెన్షన్. సరిగ్గా లాక్ కాకుంటే ల్యాండింగ్ చాలా కష్టం. ట్రై చేసినా కూలిపోవడం ఖాయం. దీంతో వెంటనే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ రూమ్ ని సంప్రదించాడు పైలట్. మేము 1 రౌండ్ వేసి వస్తాం, నోస్ ల్యాండింగ్ గేర్ ప్రాబ్లం ఉన్నట్లుంది, ఆల్టిట్యూడ్ చెప్పండి అని కోరాడు పైలట్ బాబ్. 2,000 ఫీట్లు ఆల్టిట్యూడ్ అని కంట్రోల్ రూమ్ నుంచి క్లారిటీ వచ్చింది. కో పైలట్ ఆటో పైలట్ లో పెట్టాడు. విమానం ఏ స్విచ్ ని కూడా ఇక ముట్టుకోవాల్సిన అవసరం లేదు. దీంతో ఫ్రంట్ వీల్ నోస్ గేర్ లాక్ అయిందా లేదా చూడాలని పైలట్ భావించాడు. ఫ్రంట్ వీల్ దగ్గరకు వెళ్లేందుకు ఒక ప్రత్యేకమైన రూమ్ కాక్పిట్ కింద నుంచి ఉంటుంది. దాన్ని హెల్ హోల్ అంటారు. కర్చీఫ్ ఇవ్వండి గ్రిప్ కోసం అని ఫ్లైట్ ఇంజనీర్ హెల్ హోల్ లోకి వెళ్లేందుకు రెడీ అయ్యాడు. అయితే డ్యూటీ దిగిన మరో ఫ్లైట్ ఇంజనీర్ వాళ్లతో జాయిన్ అయ్యాడు. ఫ్రెండ్ కావడంతో అతని సాయం కూడా తీసుకోవాలనుకున్నారు. కిందకు వెళ్లి చూస్తే ప్రెషర్ విపరీతంగా ఉంది. దగ్గరకు వెళ్ళడానికి కుదరడం లేదని చెప్పాడు. మరోసారి కిందకు వెళ్లి గేర్ ను దగ్గర నుంచి చూశాడు. వేర్వేరు బటన్స్ ని చేంజ్ చేసి ప్రయత్నించినా ఏమీ కనిపించలేదు. అంతా నార్మల్ గానే ఉన్నట్టు అతనికి అనిపించింది. ఇంతలో పైలట్ తన కో పైలట్ ని లైట్ వెలిగే బటన్ క్యాప్ తీసి బల్బు ని చెక్ చేయమన్నాడు. అతను దాన్ని తీనైతే తీశాడు గాని రాంగ్ గా పెట్టాడు. ఇటు హెల్ హోల్ లోకి వెళ్లిన ఫ్లైట్ ఇంజనీర్, కో పైలట్, పైలట్ అంతా నోస్ గేర్ స్విచ్ ఎందుకు వెలగడం లేదు, లాక్ కాలేదా, మళ్లీ ల్యాండింగ్ టైమ్ లో అన్లాక్ అవుతుందా అని చెక్ చేస్తున్నారు. కానీ వాళ్ళ దురదృష్టం ఎంతగా వెంటాడిందో తెలిస్తే షాక్ అవుతాం. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ రూమ్ నుంచి కాల్ వచ్చింది. ఎందుకంటే వాళ్ళ విమానం ఆల్టిట్యూడ్ 950 ఫీట్లు చూపిస్తోంది. దాన్ని గుర్తించినా కూడా కంట్రోల్ రూమ్ కమాండింగ్ ఆఫీసర్ అప్పుడప్పుడు రాంగ్ చూపిస్తాయని లైట్ తీసుకున్నాడు. అయితే అంతా ఓకేనా అని అడిగాడు. నోస్ గేర్ ఇంకా సెట్ అవ్వలేదు, ఇంకోసారి టర్న్ తీసుకోవాలని చెప్పాడు. అయితే రైట్ సైడ్ 180 డిగ్రీస్ తీసుకోండి, 2,000 ఫీట్లని చెప్పాడు. విమానంలో ఏదో జరుగుతోందని కో పైలట్ గ్రహించాడు. ఎందుకంటే ఆల్టిట్యూడ్ హైట్ మీటర్ చూడకుండా బయట చూస్తే కిందకున్నట్లుంది. కెప్టెన్ అని పిలిచాడు. ఈజ్ ఎవ్రీథింగ్ ఆల్ రైట్? అంతలో ఆల్టిట్యూడ్ మీటర్ చూసిన హైలైట్ బాబ్ షాక్ అయ్యాడు. మనం 2,000 మీటర్ల ఆల్టిట్యూడ్ లో లేమా అన్నాడు. ఫ్లైట్ ఇంజనీర్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు. ఏం మాట్లాడుతున్నారు అన్నాడు. వేగంగా ఆల్టిట్యూడ్ మీటర్ కింద జారిపోయింది. 40 నుంచి వాళ్లు తేరుకునే లోపే 2010కి వెళ్లింది. బటన్ నొక్కే లోపే కింద పడి బాంబ్ లపేలింది. ఇంతకీ ఏం జరిగిందనేది ఇన్వెస్టిగేటర్లు బాక్స్ ఆఫీస్ ని, వాయిస్ రికార్డర్ బాక్స్ ని పరిశీలించారు. అది చూసి తలలు పట్టుకున్నారు. వారి మధ్య జరిగిన చర్చను చూసి కన్నీళ్లు పెట్టుకున్నారు. ఎందుకంటే 173 మందిలో దాదాపు 103 మంది చనిపోయారు. పైలట్ హాస్పిటల్లో చనిపోయాడు. కో పైలట్ ప్రమాద స్థలంలోనే చనిపోగా ఫ్లైట్ ఇంజనీర్ కూడా హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతుండగానే కన్నుమూశాడు. ఇంతకీ ప్రమాదం ఎందుకు జరిగింది అంటే కేవలం 500 రూపాయల నోస్ కేర్ బటన్ బల్బ్ ఫెయిల్ కావడం వల్ల. ఇంకో తప్పిదం ఏంటంటే పైలట్ కు ఒక సమస్య వచ్చినప్పుడు ఫుల్ కంట్రోల్ కో పైలట్ కి ఇచ్చేయాలి. ఆటో గేర్ నుంచి విమానం మాన్యువల్ కు మారడానికి కారణం పైలట్ బాబే కారణం. వెనక్కి తిరిగి ఫ్లైట్ ఇంజనీర్ తో మాట్లాడేటప్పుడు యోక్ ని తాకాడు. దాంతో అది మాన్యువల్ కు పడిపోయింది. చీకట్లో మెల్లిగా ఆల్టిట్యూడ్ మారుతుంటే గమనించలేదు. కనీసం ఒక్కసారైనా మీటర్ వైపు అయినా చూసుండాల్సింది. ఇలా చూడకపోయినా పర్వాలేదు, ల్యాండింగ్ కు ట్రై చేస్తే సరిపోయేది. హాయిగా గేర్ తెరుచుకునేది. కావాలంటే మళ్లీ టేక్ ఆఫ్ తీసుకుంటే సరిపోయేది. ఇక అందులో అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉంది.
మాన్యువల్ గా 3 గేర్స్ ని అన్లాక్ చేసి లాక్ చేయొచ్చు. అలా కాకుండా పాత పద్ధతిలోనే ఆలోచించి మొత్తం డిస్ట్రాక్ట్ అయిపోయి విమానాన్ని గాలికి వదిలేశారని విచారణలో తేలింది. ఎవరో ఒకరు విమానాన్ని పద్ధతిగా నడుపుతుంటే సరిపోయేది. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ రూమ్ నుంచి మాట్లాడిన ఆఫీసర్ తప్పు కూడా ఉంది. 950 ఫీట్ల ఎత్తులో ఉన్నప్పుడు ఒక్కసారి అడిగి ఉంటే ఈ ప్రమాదం జరిగేది కాదు. ఇలా కాకుండా 250 ఫీట్ల కంటే తక్కువ ఎత్తులోకి ఏ విమానం జారిపోయినా అలారం సౌండ్ వస్తుంది. దీన్ని డేంజర్ బెల్ అంటారు. ఇందులో కూడా మోగింది. ఆ వాయిస్ రికార్డు కూడా అయింది. అయితే హెల్ హోల్ తెరవడంతో కొద్దిగా ప్రెషర్ సౌండ్ ఎక్కువ కావడంతో దీన్ని గమనించలేదు. అప్పుడు చూసుకుని ఉన్న 100 మంది ప్రాణాలు మిగిలేవి. ఇందులో కాక్పిట్ లో ఉన్న 3 చనిపోగా తమకు సాయం చేసేందుకు వచ్చిన ఆఫ్ డ్యూటీ ఆఫీసర్ మాత్రమే ప్రాణాలతో బతికాడు. అయితే ఈ విమానం స్పేర్ పార్ట్స్ ని వేరే విమానాలకు వాడింది ఈస్టర్న్ ఎయిర్వేస్. అయితే ఆ విమానాల్లో పైలట్ బాబ్, ఫ్లైట్ ఇంజనీర్ డొనాల్డ్ గోస్ట్ గా మారి కనిపిస్తున్నారని ఈస్టర్న్ పైలట్లు ఇప్పటికీ కంప్లైంట్ చేస్తుంటారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని ఫాలో అవ్వండి. అలాగే తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి.